హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ వర్డ్ ఛానల్. మీలో చాలామంది నన్ను ఫోటోని 3D మోషన్లోకి చేంజ్ చేయడం కోసం కొన్ని వీడియోస్ చేయమని అడిగారు. సో దానికోసం ఫ్రెండ్స్, ఈరోజు మీ యొక్క ఫోటోని ఒక అద్భుతమైన 3D మోషన్లోకి ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, నిజంగా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తప్పకుండా ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ పేరు LUCIDPIX. ఈ యాప్కి సంబంధించిన లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో వన్స్ మీరు దీన్ని ఓపెన్ చేస్తేనే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇది నేరుగా మీ యొక్క ఫ్రంట్ కెమెరాని ఆన్లో ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఒకవేళ మీరు ఇక్కడ నుంచి ఫోటో అయినా క్యాప్చర్ చేసి ఇక్కడ యాడ్ చేయొచ్చు, లేదా మీ యొక్క నేరుగా గ్యాలరీలోకి వెళ్ళి మీ గ్యాలరీలో మీకు నచ్చిన ఫోటోను కూడా యాడ్ చేయొచ్చు. సో 3D ఎఫెక్ట్కి సంబంధించి కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి, వాటిలో మీకు గ్యాలరీ ఆప్షన్ అయితే ఇవ్వలేదు వేరే వాటిలో. అండ్ దీంట్లో మాత్రం మీకు ఎస్పెషల్లీ గ్యాలరీ ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో దాంతోపాటు కింద మీకు చాలా రకాల టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. ఈ టెంప్లెట్స్ అన్ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో ముందుగా నేను ఏం చేస్తానంటే గ్యాలరీలోకి వెళ్ళి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత టెంప్లెట్స్ అయితే చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, టెంప్లెట్ మనం చేంజ్ చేస్తేనే ఇక్కడ మనకి ఈ విధంగా కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి పార్టికల్స్ అయితే. సో ఇవన్నీ కూడా మనకు అడిషనల్గా ఈ యొక్క 3D ఎఫెక్ట్లో ఒక భాగం అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు కరెన్సీ ఉంది. నేను జనరేట్ 3D ఫోటో అని ఉంది, దీనిపైన ట్యాప్ చేశాను. కొన్ని సెకండ్స్ టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇలా ఇలా అంటున్నప్పుడు ఒక 3D ఎఫెక్ట్ అయితే మీకు కనిపిస్తుంది. సో దీన్ని ఇప్పుడు మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సో సేవ్ వీడియో అని ఉంది, దీనిపైన మీరు ట్యాప్ చేస్తే ఇది నేరుగా మీ మొబైల్ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి MX ప్లేయర్లోకి వెళ్ళి చూద్దామా ఇది మనకు సేవ్ అయిందో లేదో. సో ఇక్కడ చూసుకుంటే మనకి MX ప్లేయర్లో వచ్చేసింది. సో మీరు ఇలా ఇలా అంటున్నప్పుడు ఇక్కడ మనకు ఒక 3D ఎఫెక్ట్లో అయితే సేవ్ అయిపోయింది అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇలాగే మీరు చాలా రకాల టెంప్లెట్స్ అయితే ఇందులో యూజ్ చేయొచ్చు. సో ఇంకా మనం చూద్దాం ఇంకా ఎలాంటి టెంప్లెట్స్ అయితే ఉన్నాయో. సో ఈ విధంగా మీరు చూసుకుంటూ పోతే ఇందులో మీకు నంబర్ ఆఫ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు దీన్ని ఫేస్బుక్లో లేదా ఎక్కడైనా సోషల్ మీడియాలో యాడ్ చేస్తే మాత్రం వారేవా అనాల్సిందే, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటాయి. సో ఫ్రెండ్, డెఫినెట్గా ఈ యొక్క 3D LUCIDPIX అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మీ యొక్క ఫొటోస్ని 3D మోషన్లోకి చేంజ్ చేయడం కోసం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ వర్డ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.